నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మనం గత కొన్ని రోజులుగా జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాల ద్వారా తన సందేశాన్ని అందిస్తూనే సమాచారాన్ని కూడా అందిస్తున్నారు అంటే వివిధ నియోజకవర్గాలలో ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ గారి జనసేనానికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ విధంగా ఈ సీట్ల కేటాయింపు జరిగితే ఈ ఓట్ పోలైజేషన్ జరుగుతుంది అవేర్నెస్ కల్పిస్తున్నారని చెప్పొచ్చు రీసెంట్ గా ఒక మంచి లెటర్ కూడా రాశారు ఒకసారి మీకు అది రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం జనాభా కలిగి ఆర్థికంగా బలవంతులైన కాపు తెలగ బలిజ తూర్పు కాపు అలానే కులస్థలకు జనసేన కేటాయించాల్సి ఉన్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు ఈ దిగువన మీకు సమర్పిస్తున్నాను అండ్

తరతరాల నుంచి ఈ వర్గాలు ఏదైతే మీరు చెప్పారో కాపు తెల్లగాపాలు తూర్పు కాపులు అక్కడ పాలితులుగా మాత్రం ఉన్నారు అంటే యాశించే స్థాయిలో ఉన్నారు కానీ శాసించే స్థాయిలో లేరు మూడోది వాళ్ళ వాళ్ళ కుర్చీలో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు జనాభా ప్రాతిపదిక ఇరవై ఐదు శాతం ఉండి కూడా ఎందుకు ఈ మూడు శాతం ఉన్న ఒక వర్గం ఎనిమిది శాతం ఉన్న ఒక వర్గం ఆయన పోతే ఈయన ఈయన పోతే ఆయన తప్పితే రాజ్యాధికారంలో మాకు లేదా అనేది వాళ్ళ ప్రశ్న అనేది చైతన్యం వచ్చింది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పవన్ కళ్యాణ్కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అన్ని పొలిటికల్ పార్టీస్కి ప్రజలకు కూడా ఒక మేల్కొల్పులాగా ఆయన లెటర్ రాస్తాడు దాంట్లో ఆయన వ్యక్తిగత లాభం లేదు ఆయన ఎవరిని ఆయన ఏదో రాజ్యసభ కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టుగా జనాభా ప్రాతిపదికన వాళ్ళు వాళ్ళు ఆ సమాజ వర్గాల పరంగా తీసుకోవాల్సిన సీట్లు అని చెప్పి చెప్పాడు దాంట్లో మొన్నటిదాకా అరవై డెబ్బై సీట్లు రావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పోటీ చేసి కాపులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మొన్న దాకా ప్రకటించారు ఇప్పుడు ఈ నలభై ఒక్క ఎమ్మెల్యేల కాపులకే కాకుండా ఇంకొక దాదాపుగా ఇరవై సీట్స్ కూడా లెటర్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అది అవలేదు ఆ ఇరవైలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉంటారు లేకపోతే మీరు చెప్పినట్టు ఇది తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఈ నోట్ అయితే మనం చూడలేదు తన అభిప్రాయం మాత్రమే లెటర్ ద్వారా పంపించారు కానీ ఇది కంపల్సరీ అనేది చెప్పలేదు దిస్ ఇస్ ద రైట్ టైం ఎలక్షన్లో రాష్ట్రంలో ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలంటే అందరు కలిసి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ఆ దిశగానే ఆయన చాలా తగ్గి వెళ్తున్నాడు ఈ సమయంలో మరీ తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఈ జనాభా ప్రాతిపదికన ఆర్థికంగా అన్ని రకాలుగా వీళ్ళు సీట్లు డబ్బు పెట్టుకోగలరు జనంలో ఫాలోయింగ్ ఉంది మనం చూడొచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరుగురు అభ్యర్థులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అయితే ఏడు ఓకే ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే ఏడు ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒక మూడు ఉమ్మడి గుంటూరు జిల్లాకి మనం చూడొచ్చు అలా దాని సెపరేట్ సెపరేట్ గా నలభై ఒక్క మందిని పేర్లు ఇవ్వడం జరిగింది ఇది కాస్త క్లారిటీ గాని ఇచ్చారని ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేస్తా ఆయన ఏమంటున్నాడంటే మా నాన్నగారు ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళా మళ్ళా నొక్కి చెప్తున్నాడు ఇది జనంలో గందరగోళ పరిస్థితి ఎవరు అవుననుకున్నా కాదనుకున్న క్షేత్రస్థాయిలో అది ప్రజలు కోరుకోట్ల సమన్యాయం అన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కావాలని ప్రజలేం కోరుకోట్ల రెండున్నర సంవత్సరాలు ఇమ్మన్నారు అది న్యాయపరమైన కోరిక కదండి అది ఇవ్వాలి అనేది అందరిలో ఉన్నది కాబట్టి ఇదే సమయంలో లోకేష్ గారు పెద్దాల ముఖ్యమంత్రి అనేది ఆ పక్కన పెట్టేసి సీట్ల విషయంలో గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఇదే సమయంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన యాత్ర ద్వారా ఒకవైపు కొన్ని పేపర్లు ఆళ్ళకి సపోర్ట్ చేసే పేపర్లో ఈస్ట్ గోదావరి రెండు సీట్లు వెస్ట్ గోదావరి మూడు సీట్లు ఏమన్నా అండి ఎంతవరకు సమంజసం అసలు పొత్ పొట్టుండి ముప్పై నాలుగు సీట్లు ఒక్కటి కూడా వైసీపీని గెలవనివ్వను ఫీల్ చేయాలని నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని ఆయన వెళ్తుంటే తొంభై శాతం కాపులు ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఈస్ట్ వెస్ట్లో మీరు రెండు మూడు సీట్లు ఇస్తారా అంటే ఎందుకు దీనికి అనేది ఆయన కల కల చేశాడు ఇదే విషయంలో వెస్ట్ గోదావరి మీరు చెప్పినట్టు నర్సాపురం ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా గెలుస్తాడు ఎందుకంటే దొటి ఆయన గ్రామం మొగలుతూరు ఉంది కాబట్టి ఇక్కడ బొమ్మిడి నాయకరనే మత్స్యకార సమాజ వర్గానికి ఇస్తారు డౌటే లేదు కాబట్టి భీమవరం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నాడు ఇప్పుడు తాడేపల్లిగూడెం బొలిసేట్ శ్రీనివాసు పక్కా సీటు జనసేన గెలవబోతుంది అక్కడ నిడదవోలు చేగొండ సూర్యపకాష్ అని మొదటి నుంచి ఆయన నాయకుడు అక్కడ వెళ్తున్నాడు ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసు ఏలూరు రెడ్డి అప్పల నాయుడు ఈ తూర్పు కాపు నారా శేష్ కావచ్చు ఈ ఆరు నియోజకవర్గాల్లో పక్క వెస్ట్ గోదావరి ఇస్తే అవుట్ ఆఫ్ గెలుస్తాయి పంతొమ్మిది పంతొమ్మిది పదిహేను సీట్లు ఉంటాయి కదండి మొత్తం ఈస్ట్ వెస్ట్ కలిపి ముప్పై నాలుగు సీట్లు అంటే ఆరు కూడా జనసేనకి ఈకిపోతే మీరు ఎట్లా ఈ పొత్తు ఇది అవుతుంది అదేవిధంగా మీరు చూసుకుంటే ఈస్ట్ గోదావరి పిఠాపురం తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అని మొదటి నుంచి పార్టీకి ఉన్నాడు టీ టైం ఉదయ్ అంటారు కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు కాకినాడ రోడ్లు పంతనారాజు ఈ రెండు సీట్స్ కూడా పక్కా వస్తాయి రాజమండ్రి రోడ్లు కందుల దుర్గేష్ ఈయన ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు సాక్షాత్తు ఈయన గౌరవంగానే ఉందా లేదా చెప్పండి మేడం అక్కడ ఆరు ఇక్కడ నాలుగు దీంతోపాటు రాజనగరం ఆయన రెడీ అనౌన్స్ చేశాడు ఇది పక్కా సీటు తర్వాత బత్తుల రామకృష్ణ ఆయన కొత్తపేట బండారు శ్రీనివాస్ రామచంద్రరావు పోలిసిట్టి చంద్రశేఖరు అంటే ఏడు ఈస్ట్ గోదావరి ఆరు వెస్ట్ గోదావరి అంటే ఆరు ప్లస్ ఏడు పదమూడు సీట్లు డెఫినెట్గా పదమూడు సీట్లు పదమూడు సీట్లు గెలిచే అవకాశం మిగతా ముప్పై నాలుగులో మిగతా ఏదైతే రిమైనింగ్ ఉండే టీడీపీ పోటీ చేయొచ్చు కదా కొన్ని ఒకటి రెండు బీజేపీకి ఇవ్వచ్చు ఇది న్యాయపరమైన కోరిక జాహి గారు చెప్పింది ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అక్కడ నైంటీ పర్సెంట్ కాపు తెల్లగా బలిజ తూర్పు కాపులు ఉన్నారు కాబట్టి పక్కా గెలిసే సీట్లు సమన్యాయం అంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు ఈ అభ్యర్థులను ప్రకటించడం లోకేష్ గారు మా నాన్నే సీఎం అందరికి నేను చూసుకుంటా అంటూ ఆయన చెప్తున్నారు సో ఈ రైలు బండి రెండు ట్రాక్ ల కింద వెళ్తూ ఉంది కలిసే గా అంటే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అండి ఇది ఇది లేట్ అయ్యే కొంది ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది తప్పితే జనానికి అయోమయం గురి అవుతుంది తప్పితే డెబ్బై డెబ్బై ఇకపోతే ఇంకోటి చూసుకోవాలండి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆయన గాజువాకులు ఎంత ముందు పోటీ చేశాడు ఉత్తరాంధ్ర సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలిగెత్తి చూపించి ఆ వలసదారుల గురించి పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణం కూడా మనం చూసాం విశాఖ స్టీల్ కోసం గాజువాకులు అందరు పోరాడుతున్నాడు అదే పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ ఆయన వైసీపీ నుంచి వచ్చాడు పంచకర్ల సమయ రమేష్ డెఫినెట్గా సీటు ఇస్తే గెలిచేది తర్వాత ఎలమంచల సుందరపు విజయకుమార్ అదేవిధంగా చోడవరం తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆయన కమర్షియల్ ట్యాక్సీలో కమిషనర్ సాయి తర్వాత అనకాపల్లిలో బొలిసెట్టి సత్యనారాయణ గారు తర్వాత వచ్చి భీమలో వచ్చి పంచకల్ల సందీప్ విశాఖ ఉత్తరం పసుపులేడు విశాఖర్ణం ఏడు సీట్లు కూడా పక్కాగా విశాఖపట్నం బార్డర్లో ఉన్న సీట్లు డెఫినెట్గా ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా అయితే రీజనబుల్గా అడిగాడు అక్కడ అవనిగడ్డ బండెడి రామకృష్ణ తర్వాత పెడన బోరగడ్డ వ్యాధవ వ్యాసు నూజివేడు భర్మ ఫనీబాబు అని చెప్పేసి అడిగారు ఇక ఇంకెక్కడి తప్పంది గుంటూరు జిల్లా వచ్చేదండి కృష్ణా జిల్లాలో ఎక్కువ అడగలేదు కదా టీడీపీకి చెప్పేశాడు ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లా వచ్చేదలకి గుంటూరు వెస్ట్ అడిగారు తులసి ధర్మచరణ అని ఏవో పారిశ్రామికవేత్త ఆయన ఏదైనా కానీ ఆయనతో పాటు ఒక నలుగురు కూడా ఆర్థికంగా సహాయం చేయగలరని ఆయనకు మొదటి నుంచి ప్రజారాజ్యం కాడి నుంచి ఇప్పుడు కూడా జనసేన పవన్ కళ్యాణ్ అయిపో ఉన్నాడు తులసి ధర్మచరణలు అంటే అక్కడ విడుదల రజనీ పోటీ చేసింది కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇకపోతే దర్శి వచ్చేదలకి మద్దిశెట్టి వేణుగోపాలు ఇక గిద్దలూరు వచ్చేదలకి ఆమంచి స్వాములు చేసే అవకాశం ఉంది తర్వాత కావలి మొవ్వలు రవీంద్ర అన్నారు లేకపోతే జానీ మాస్టర్ అంటున్నారు అక్కడికి వచ్చేది కోవూరు ఇక వచ్చేది రాయలసీమలో అండి చాలా రీజనబుల్గా తొమ్మిది సీట్లు అడిగారు మదనపల్లి రామాంజనేయులు చిత్తూరు డీకే చైతన్యని ఆదికృష్ణ రెడ్డి గారు మనరాలు తిరుపతి వచ్చేదలకి ఆయన అనకాపల్లి ఎంపీ అంటున్నారు లేకపోతే తిరుపతి నుంచి నాగబాబు పోటీ చేయొచ్చు అనుకుంటున్నారు నంద్యాల శెట్టి విజయ్ మన ఇక్కడ రాజంపేట ఎంఈరావు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంతపురం టీసీ వరుణ్ పుట్టపర్తి శివశంకర్ మూన్స్ విద్యాసంస్థ తంబలపల్లి కొండ నరేంద్ర ఇక హెచ్చర్ల శ్రీకాకుళం నుంచి హెచ్ఎర్ల నెల్లిమర్ల విజయనగరం గజపతి నగరం రీజనబుల్గా అడిగారు మొత్తం కలిపి నలభై సీట్లు సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇక పార్లమెంట్ ఇక ఫైనల్గా నర్సాపురం మల్లీ తిరుమల రావని మొదటి నుంచి జనసేన నమ్ముకొని ఉన్నాడు కాపు సమాజం ఇస్తే ఎందుకంటే గతంలో జోగయ్య గారు ఎంపీగా పోటీ చేసి గెలిచాడు అదేవిధంగా ఆయన శిష్యుడు ఈయన కూడా పోటీ చేసి గెలిచాడు ఇక్కడ ఈయన కొత్తపల్లి సుబ్బరాయుడు కాబట్టి బలమైన నియోజకవర్గం ఇస్తే గెలుస్తారు కాకినాడ సానా సతీష్ ఓ పారశ్రామికారు డెఫినెట్ సీట్ మచిలీపట్నం బాలశ్వరి గారు వైసీపీ నుంచి వచ్చాడు పక్కాగా ఎంపీ గెలిచే అవకాశం ఉంది ఇకపోతే అనకాపల్లి కొనిదల నాగబాబు అక్కడే ఫ్యామిలీ ఉంటా అన్నాడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలుస్తుంది ఇక రాజంపేట ఎంఈరావు అక్కడ రాజంపేట ఎమ్మెల్యేగానే ఎం కానీ ఇస్తే ఈయన గెలుస్తాడనేది ఇకపోతే విజయనగరం నుంచి గేదెల శ్రీనిబాబు ఈయన ఉత్తరాంధ్రలో సూర్యుడిలాగా ఎంప్లాయ్మెంట్ పదివేల మంది కల్పించి ఏవో పారిశ్రామికవేత్త అంతర్జాతీయ అవార్డులు పొందిన వ్యక్తి తూర్పు కాపు సమాజవర్గం అడిగిందంటే తప్పలేదు కదా అభ్యర్థుల వైజ్ మనం చూసినట్లయితే మీరు వెరీ మచ్ క్వాలిఫైడ్ అని చెప్పుకోవాలిఫైడ్ రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా అరవై నుంచి నలభై స్థానాలకి ఆల్రెడీ జోగయ్య గారే దించి తగ్గించి చెప్తున్న సందర్భంలో ఈ సీట్లు కూడా ఇవ్వనని టీడీపీ పట్టుబడుతుంటే ఏం చేయాలి పట్టుబడుతుంది ఇవ్వకపోతే టీడీపీ మనుగుడికే ప్రశ్న అండి మనం ఏదో చెప్తున్నావు ఎవరు తిట్టుకున్నా పర్లేదు అధికార పార్టీ చాలా సమర్థవంతంగా ఈ లో ఓపెన్ సీట్లు కూడా బీసీలు ఇచ్చి ఆయన దగ్గర తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిచ్యువేషన్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన వెళ్తున్నాడు మీరు ఇక్కడ ఈ సీట్ల దగ్గరే గౌరవప్రదంగా సొగానికి సొగం నూట డెబ్బై ఐదుకి సుగం ఇవ్వాలి అవి కూడా అడగట్ల గౌరవంగా నలభై తగ్గకుండా యాభై మధ్యలో ఇవ్వమని చెప్పంటున్నారు అన్ని సమాజంలో కలుపుకొని ఇవ్వమంటున్నారు అది కూడా మీరు ఇవ్వకుండా ఇట్లా నాంచుతూ నాంచుడి దూరంతో వెళ్తే ఆ పార్టీకే ప్రమాదం ఆ పార్టీ మునికికే ప్రమాదం జనసేన ఈరోజు డెఫినెట్గా కార్యాచరణలో పోరాట పట్టం ఉంటుంది పవన్ గారితో పాటు ఆయన ఇండివిడియల్గా పోటీ చేసిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీసుకెళ్ళగల సామర్థ్యం ఉంది ఒక ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సార్లు పోటీ చేసిన ఇరవై స్థానాలు గెలుస్తాడు ఆయన కానీ పొత్తు ధర్మ ప్రకారం టీడీపీతో కలిసి వెళ్దాం అంటున్నాడు కాబట్టి మీరు మరీ ఏదో రెండు మూడిస్తే ఇలా నాంచుడు దూరంతో ఆ పార్టీకి టీడీపీకి నష్టం పొత్తు ధర్మం విస్మరించినట్టు తక్కువ ఉంది కాబట్టి చూద్దాం అరవై రోజులు మాత్రమే ఉంది ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ అండి